Hi friends, welcome to our channel. Friends, ivalla meeku oka latest business enti anedi cheppabothunnanu. Ee business endante online service center etla open cheyali. Ee online service center ante meeku just meeku edana aadhar card modifications kanivandi ledha voter card apply cheskodam kanivandi ledha ration card apply cheskodam ledha edana print out iskodam resume preparation kavachu electricity bill pay cheskodamo ledha edana mana date of birth certificate kavalanukunna ledha caste certificate kavalanukunna gaani itlanti mottham ee service center lone manamu ఇవ్వవచ్చు అన్నమాట. ఇట్లాంటి సర్వీస్ ట్రాన్స్ఫర్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎలా స్టార్ట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి ఒక కంప్యూటర్ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్తో పాటు మనకు ఒక కలర్ ప్రింటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది మాకు కలర్ ప్రింట్ కావాలని వస్తుంటారు. పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డ్ కానివ్వండి, మాకు కలర్ ప్రింట్ కావాలి అని అడుగుతూ ఉంటారు. ఇలా దీనికోసం ఏంటంటే ఒక కలర్ ప్రింటర్ కావాల్సి వస్తుంది. దీంతోపాటు మనం ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ కూడా పెట్టుకోవాలి. ఆ ప్రింట్ ఇచ్చిన తర్వాత కలర్ వాటిని మనం కొంతమంది ఏమి అడుగుతుంటారంటే లామినేషన్ చేయాలి, లామినేషన్ చేసి ఉంటే అని అడుగుతుంటారు. దీన్ని లామినేషన్ కోసం లామినేషన్ మిషన్ ఒకటి తీసుకోవాలి. ఇది 2800 నుంచి మనకు అప్రాక్సిమేట్లీగా బయట దొరుకుతుంది. 10,000 వరకు కూడా ఈ లామినేషన్ మిషన్ అనేది దొరుకుతాయి. అలాగే దీనికి ఒక కంప్యూటర్ కావాల్సి వస్తుంది. నార్మల్గా ఒక లో కాన్ఫిగరేషన్గా ఉండే కంప్యూటర్ వచ్చేసి మినిమం మనకి అసెంబ్లీ సిస్టమ్ అయితే 17,000 అనేది దొరుకుతుంది. అదే కంపెనీ సిస్టమ్ కావాలనుకుంటే మనకి అప్రాక్సిమేట్లీగా 25,000 వరకు దొరుకుతుంది అనమాట. ఒక సిస్టమ్ తీసుకోవాలి. అలాగే ఒక కలర్ ప్రింటర్ వచ్చేసి మనకు 3,500 నుంచి మనకి కలర్ ప్రింటర్ అనేది దొరుకుతుంది. తర్వాత మనకి ఇది లామినేషన్ మిషన్ కూడా ఒక 3,000 నుంచి 10,000 మధ్యలో అప్రాక్సిమేట్గా లామినేషన్ మిషన్ కూడా దొరుకుతుంది. ఈ మూడు మనకి ఉంటే కనుక సరిపోతుంది. కొంతమంది ఏంటంటే జెరాక్స్ కూడా వస్తుంటారు. ఈ జెరాక్స్ మిషన్స్ కూడా మనకి సెకండ్లో 55,000 నుంచి 3 లాక్స్ మధ్యలో కూడా మనకి జెరాక్స్ మిషన్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా మనము ఈ సెంటర్ని స్టార్ట్ చేసుకొని మనం ఆన్లైన్లో సర్వీస్ చేయడానికి apionline.com అనేది మనం సర్వీస్ కనుక తీసుకుంటే మనము బిఫోర్గా అకౌంట్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ఆ అమౌంట్లో నుంచే మనం ఈ సర్వీసెస్ మొత్తం కూడా చేయవచ్చు అనమాట. కొంతమంది ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ అడుగుతూ ఉంటారు. సపోజ్ సండే రోజు బ్యాంక్స్ అన్ని హాలిడేస్ ఉంటాయి. ఈ మధ్య సాటర్డే కూడా హాలిడేస్ ఇచ్చున్నారు. ఇటువంటి టైంలో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలాగ, అటువంటప్పుడు ఈ సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేసి మనీ అనేది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే మనం కాస్త సర్వీస్ ఛార్జ్ అనేది చేస్తాం. ఈ విధంగా మల్టీపర్పస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అంటే ఇంకా ట్రైన్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ బుకింగ్, అలాగే ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, తర్వాత ఆన్లైన్ ప్యాకేజెస్ ఉంటాయండి, అంటే ట్రిప్స్ ఉంటాయి అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ వెళ్ళడానికి 7 డేస్ టూర్ ప్యాకేజెస్, 10 డేస్ టూర్ ప్యాకేజెస్ అనేసి ఇట్లాంటివి మొత్తం కూడా కలిపి మనం ఒక సర్వీస్ సెంటర్గా స్టార్ట్ చేస్తే మినిమం ఒక 1 లాక్ నుంచి 2 లాక్స్ మధ్యలోనే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఈ బిజినెస్ ఇప్పుడు ఎక్కువగా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇట్లాంటి సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మిషనరీస్, కంప్యూటర్స్ కానీ, ప్రింటర్ కానీ ఎక్కడ దొరుకుతాయనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. మీరు డైరెక్ట్గా డోర్ స్టెప్ సర్వీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే చిన్న లైక్, తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసి ఏంటంటే రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా ఏంటంటే మీరు లేటెస్ట్ వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.